నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా నా ప్రియ హితసుతుడా శాశ్వత స్నేహితుడా నన్ను మలచిన నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా పూజలు గైకొనుమా దయతో నను గనుమా పూజలు గైకొనుమా దయతో నను గనుమా తలచిన శుభ సమయాన పూజా వేళలు నీ సన్నిధిలు తరింపచేరితి స్వామి నీవు లేకనే లేనన్ తలచిన శుభ సమయాన పూజా వేళలు నీ సన్నిధిలు తరింపచేరితి స్వామి స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన పూజలు గైకొనుమా దయతో నను గనుమా పూజలు గైకొనుమా దయతో నను గనుమా నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన గాలిబాలి ఏలినవారుగా బిషప్పు గారుగా అభిషిక్తులై 34వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సందర్భముగా వారికి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించమని, దేవుని యొక్క సేవలో ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రానున్న రోజుల్లో కూడా హేరాళముగా దీవించమని వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం లూర్దుమాత విచారణలో 43వ జన్మదినం జరుపుకుంటున్న పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, బంగారు భవిష్యత్తును, తలంచిన తనుపులు నెరవేరినట్లుగా పెంటారెడ్డి సుజాత, మనస్వి, మన్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బండ్లగూడ విచారణలో జన్మదినం జరుపుకుంటున్న తుమ్మ బాలసుధీర్ రెడ్డికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగమును, మంచి భవిష్యత్తును ప్రసాదించమని తుమ్మ చిన్నమ్మ, అల్ఫోన్స్ రెడ్డి, సుచరిత, విజయసాగర్, మేరీ శాన్వి, మేరీ సౌఖ్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం లాలాగూడ విచారణలో 71వ జన్మదినం జరుపుకుంటున్న ఎంఏ అంతోనికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మినీ కెవిన్, కెవిన్ విక్టర్, మ్యాక్, ఏంజిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం సీతాఫలమండి విచారణలో బేతమల్ల యేసు, మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కురిపించమని, త్వరలో ఉద్యోగం ప్రసాదించమని
ఈ పూజను ఆ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నెల్లూరు మిత్రాసనం ఒంగోలు విచారణలో ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కొరబండి మరియమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం కుకటపల్లి విచారణలో శ్రీ దొండేటి బాలరెడ్డి గారికి దేవుని యొక్క దీవెనలు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం జగద్గిరిగుట్ట విచారణలో కీర్తిశేషులు తుమ్మ అన్నమ్మ గారి 19వ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆమె ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, తుమ్మ చిన్నపరెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు పూజ నడిపిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం కుకటపల్లి విచారణలో కీర్తిశేషులు గోపు బాలరెడ్డి గారి 6వ వర్ధంతి జ్ఞాపకార్థముగా ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అమెరికా దేశము నుండి షార్లెట్ నగరము నుండి కొమ్మారెడ్డి జోత్స్న, కుకట్పల్లి నుంచి గోపు జోసఫ్ రెడ్డి, హసిక బాల, నయనిక మరియు కుటుంబ సభ్యులు ఈ పూజ నర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరికీ శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన సుదినం. 34 సంవత్సరాల క్రితం గుంటూరు పీఠాధిపతిగా నేను అభిషేకం పొందాను. ఈ 34 సంవత్సరాల కాలంలో ప్రభువు నన్ను అనేక విధాల దీవించి పలువురకు పలు విధాల సేవ చేయడానికి ఎంతగానో సహకరించారు. అందుకుగాను ఈ దివ్యపూజ బరిలో ముందుగా ప్రభువునకు మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. అదే సమయంలో ఈ సుదీర్ఘ కాలంలో ఎందరో నాకు సహకరించి ఉన్నారు. వారి సహకారంతోనే నేను ఈ సేవలన్నీ కూడా చేయగలిగాను. కనుక ప్రభు వారందరినీ కూడా దీవించాలని కృతజ్ఞతాపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలానే దివ్యవాణి మనకు ప్రభు ప్రసాదించిన ప్రత్యేకమైన వరంగా స్వీకరించి ఉన్నాం. ఈ ఛానల్ జనదనాభివృద్ధి చెందినట్లు అనేక మంది సహకారంతో ఎంతోమందికి ఆధ్యాత్మిక సామాజిక మేలు సమకూరినట్లు మన తెలుగు ప్రజల సంఘాల అభివృద్ధికి దోహదపడినట్లు సహకరించమని ప్రార్థించుదాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొని చిన్నాను. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా పత్తి మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరణతి జీవనకు చేస్తునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. కలుగును దాకా
మహిమా కలుగును గాక భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. శక్తి సంపన్న పొగడెదము నిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము. శక్తి సంపన్న కఠినమైన జీవిత పరీక్షలకు గురి అయినను నీకు విశ్వాసపాత్రముగా ఉన్న నీ ప్రజలను ఓదార్చుకున్న కొరకు పునీత కపిస్త్రాను వ్యూహాలను ఎన్నుకొంటివి. అటులనే నీ పాలనా సంరక్షణలు శ్రీ సభా శాశ్వతమైన శాంతి సమాధానంతో వద్దులున్నట్టు అనుగ్రహింపు మా ప్రభు అయిన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము క్రీస్తే మన సమాధానం అయ్యను. ఆ రెండు జాతుల నుండి తనలో ఏకత్వం నందిన ఒకే నూతన జాతిని సృజించెను. పునీత పౌలు
ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, పూర్వం మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి. మీరు పరదేశీయులు, దేవునిచే ఎన్నుకొనబడని ఇజ్రాయేలీయులు వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజల కొనర్చిన వాగ్దానములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధం లేదు. నిరీక్షణ కానీ దేవుడు కానీ లేకుండా మీరు ఈ ప్రపంచమున జీవించితిరి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనుచుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసం అనర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వం నందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. సిలువపై తాను మరణించుట వలన వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన 2 జాతులను ఏకమొనర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు, దేవునకు సమీపముననున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయివారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపొస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మించబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాపలు పసికూనలు నిన్నే కీర్తింతురు, సూర్యచంద్రులు జీవరాశులు నిన్నే దినుదింతురు. పాపలు పసికూనలు నిన్నే కీర్తింతురు, సూర్యచంద్రులు జీవరాశులు నిన్నే దినుదింతురు. Thank you.
ప్రాణులు వాగు వంకలు నిన్నే పునుజింతును. సాగరమందలి జలచరాలు నిన్నే ప్రణుతించును. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలూక గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము వచనములు 35 నుండి 38 వరకు. యేసు శిష్యులతో ఇట్లు పలికెను, మీ నడుములు కట్టుకొనుడు మీ దీపమును వెలుగుచుండనిండు. తమ యజమానుడి వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఈనాటి మొదటి పఠనములో శాంతి సందేశాన్ని ఆ సంఘ క్రైస్తవులకు అందజేస్తున్నారు. ఆ కాలంలో ప్రథమ క్రైస్తవ సంఘాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉత్పన్నమైంది. అదేమిటంటే, ఆ క్రైస్తవ సంఘాల్లో రెండు వర్గాలకు రెండు మతాలకు చెందినటువంటి సభ్యులు ఉన్నారు. ఒక వర్గం యూద మతాన్నించి క్రీస్తును అంగీకరించి జ్ఞానస్నానం పొంది క్రైస్తవులుగా సభ్యులైన వారు. ఇక రెండో వర్గం వారు అన్య మతాల నుండి క్రీస్తును అంగీకరించి జ్ఞానస్నానంతో సభ్యులుగా రూపొందారు. ఈ ఇరు వర్గాల వారు ఒక సంఘంగా రూపొందటం అనేది చాలా సమస్యతో కూడుకున్నటువంటి పని. కారణం, యూద ప్రజల ఆచారాలు వేరు, వారి పద్ధతులు వేరు, మనస్తత్వాలు వేరు. అలానే అన్య మతాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల పద్ధతులు ఆచారాలు వేరు. కనుక వీరి మధ్య సమైక్యత సదవగాహన చాలా చాలా లోపిస్తూ ఉండేది. అందుకే పౌలు గారు ఎఫెస్ సంఘానికి అలానే అనేక ప్రథమ సంఘాలకు ఈ శాంతి సందేశాన్ని సంఘములో క్రైస్తవులు అందరూ సమాధానంతో జీవించాలి. ఈ సభ్యులు వారి మధ్య అడ్డుగోడలను లేపుకున్నారు. పలు రకాల భేదాభిప్రాయాలు సృష్టించుకొని ఈ అడ్డుగోడలు అనేవి వారి మధ్య లేచి ఉన్నాయి. ఉదాహరణగా, యూద మతం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు అన్య మతాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల పట్ల చిన్నచూపు చూసేవారు. మేము
యావే ప్రభు చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి జాతి కాది. కాబట్టి మాది గొప్పది. మీరింతవరకు అన్య దేవతలను పూజిస్తూ వచ్చారు కాబట్టి మీరు అన్యులు అని వారిని ఒక ప్రత్యేకంగా తక్కువ వారిగా చూస్తూ వచ్చారు. అందువలనే వారి మధ్య అనేక రకాల విభేదాలు మొలకెత్తాయి. అందుకని పౌలు గారు వారికి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు తన మరణ వృత్తాల ద్వారా ఈ అడ్డుగోడలను ధ్వంసం చేశారు. ఏమాత్రము కూడా ఇలాంటి వర్గభేదాలు, ఆచార భేదాలు, పలు రకాల అడ్డుగోడలు మీరు సృష్టించుకోకూడదు, ఉన్న వాటిని తొలగించాలి. ఆ ప్రభువే వీటిని ధ్వంసం చేసినట్లుగా పౌలు గారు వారికి బోధించారన్నమాట. అంతేగాక క్రైస్తవ సంఘాన్ని యేసుక్రీస్తు మూలరాయి, యేసుక్రీస్తు పునాది పైన ఒక దేవాలయంగా ప్రభు ఏర్పాటు కావించారు. మీరంతా ఒకే దేవాలయం కాబట్టి ఇలాంటి ఆ దేవాలయంలో అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు అని స్పష్టంగా తెలియజేశారు. అంతేగాక ఉత్థాన ప్రభు ప్రసాదించినటువంటి పవిత్రాత్మతో మిమ్మందరినీ ఏక కుటుంబంగా తీర్చిదిద్దారు. ఒకే సంఘమే కాదు, అంతకంటే సన్నిహితమైనటువంటి ఒకే ఒక కుటుంబంగా తీర్చిదిద్దారు. కనుక ఈ భేదాభిప్రాయాల్ని, అడ్డుగోడల్ని తొలగించాలి. అప్పుడే ప్రభు శాంతి, ప్రభు సమాధానం మీలో ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదే ఆదర్శమైన సంఘంగా రూపొందుతని పౌలు గారు పలు విధాలా వారికి బోధిస్తూ వచ్చారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి భేదాభిప్రాయాలు వారిలో ఉన్నాయి. 2000 సంవత్సరాల తర్వాత మన సంఘాల్లో కూడా పలు రకాల విభేదాలు, వర్గాలు, అడ్డుగోడలు అనేవి ఉన్నాయి. పీఠాధిపతిగా మేము అనేక సంఘాల్ని సందర్శించాం. కొన్ని ఆదర్శ సంఘాలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని సంఘాల్లో భేదాలు అనేవి కొన్ని స్వల్పం కావచ్చు, మరికొన్ని తీవ్రమైనవి కావచ్చు. ఎన్నో సంవత్సరాల తరబడి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా విడిగా ఉంటూ అనేక విధాల మనస్పర్ధలు, కొట్లాటలు, పగలు ఇవన్నీ కూడా పెంచుకుంటున్నటువంటి సంఘాలు ఉన్నాయి. పీఠాధిపతి గురువుల కర్తవ్యం ఈ సంఘాల్లో సమాఖ్యతను పోషించడం. ఇలాంటి విభేదాలను వీలైనంతవరకు తొలగిస్తూ వారి మధ్య సోదరభావం, సదవగాహన, సమైక్యత సమకూర్చడమే ముఖ్య కర్తవ్యం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 3వ అధ్యాయంలో మన సంఘాలను ఉద్దేశించి 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలా పలుకుతున్నారు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినసో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఎలాగైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయం, మీరే ఆయన ఆలయం. ఈ ఆలయాన్ని మన క్రైస్తవులు పలు చోట్ల పలు విధాల ధ్వంసం చేసే పరిస్థితులనే ఉన్నాయి. కనుక పౌలు గారు ఈ దిన మనకు అందించేటువంటి శాంతి సమాధానాలతో కూడినటువంటి సందేశం మన క్రైస్తవ సంఘాలకు సంపూర్ణంగా వర్తిస్తుంది.
దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాక పౌలు గారి సందేశం, శాంతి సమాధానం లాంటి సందేశం కేవలం క్రైస్తవ సంఘాలకు మాత్రమే కాక క్రైస్తవ కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. మన కుటుంబాల్లో పలు రకాల కలతలు, మనస్పర్ధలు, విభేదాలు ఎన్నో ఎన్నో వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలతో ఆరంభం కావటం, తర్వాత అవి పెను ప్రమాదాలుగా రూపొందడం అనేది జరుగుతుంది. అనగా ఒక విధంగా బయట విడాకులు లేకపోయినప్పటికీ కూడా హృదయంలో విడాకులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ హృదయంలో విడాకులు అనేవి చిన్న చిన్న మనస్పర్ధలతో, అనుమానాలతో ఆరంభమై అవే పెరిగిపోతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ప్రభు మనకు తెలియజేశారు, ఆదిలోనే దంపతులు కుటుంబం ఒక ఉద్యానవనంతో పోల్చి వివరించారు. ఒక ఉద్యానవనం వలె కుటుంబం వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలని ప్రభు చిత్తగించారు. అందుకే ఒక తోట, ఆ తోటలో నాలుగు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. నాలుగు నదులంటే ప్రపంచం మొత్తాన్ని సూచించి నాలుగు దిక్కులు. ఆ తోటలో ఆ నీరు ఆ విధంగా నాలుగు నదులు ప్రవహించడం అంటే పవిత్రాత్మ మానవ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని సూచిస్తే ఆ నాలుగు నదులు పవిత్రాత్మ జీవజలాన్ని సూచిస్తాయి. ఆనాడు ఆ తోట ఆ నీటితో తడపబడి ఎంతగానో ఆహ్లాదకరంగా అభివృద్ధి చెందితే, అలానే మానవ జీవితం పవిత్రాత్మ జీవజలంతో వృద్ధి చెందుతూ ఉండాలి, ఆనందంతో సంతోషంతో కళకళలాడుతూ ఉండాలని ప్రభు చిత్తగించారు. అయితే సైతాన్ ఎప్పుడైతే వారిలో జరబడదో, పాపం వలన ఆ తోట నుంచి బహిష్కరణ, ఆ విధంగా సైతాను మానవ జీవితంలో ప్రవేశించి ప్రబలమవుతూ వచ్చింది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి విచ్చేసి సైతానుపై విజయాన్ని సాధించి వారి శక్తిని మనకు ప్రసాదించి ఓడించిన సైతాన్ని మనల్ని ఓడించమని మనకు శక్తిని ప్రసాదించారు. యేసుక్రీస్తు సైతాన్ని ఓడించారు. ఆ ఓడించిన దాన్ని మనం కొంత ప్రయత్నంతో ఓడించాలని, జయించాలని ఆ ఉత్థాన శక్తిని ప్రభు మనకు ప్రసాదించారు. పవిత్రాత్మ ద్వారా మనకు ఆ శక్తి అనేది లభిస్తుంది. కనుక మన కుటుంబాల్లో, వైవాహిక జీవితంలో ఈ కలతలు అనేవి సర్వసాధారణమైపోతూ ఉన్నాయి. పరమగీతం అనేటువంటి గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఉంది. ఆ గ్రంథంలో వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ద్రాక్ష తోటతో పోల్చి వివరించారు. ద్రాక్ష తోట బాగా పెరుగుతూ ఉంది. అయితే ఆ ద్రాక్ష తోటలో పిల్ల నక్కలు ప్రవేశించాయి. పిల్ల నక్కలు ప్రవేశించాయని ఇక్కడ మనం చదువుతున్నాం. పరమగీత గ్రంథం 2:15. మీరు అనగా భార్యాభర్తలు, వధూవరులు, మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు, అవి పూత పట్టిన మన ద్రాక్ష తోటను పాడు చేయుచున్నవి. ద్రాక్ష తోట పూలతో బాగా పూత పట్టి ఉంది, మంచి ఫలాలను ఇస్తుంది, ఇవ్వబోతుంది. అయితే ఈ చిన్న చిన్న నక్కలు, పెద్దవి కాదు, పిల్ల నక్కలు ద్రాక్ష తోటలో ప్రవేశించాయి. పిల్ల నక్కలని ఎందుకు వాడారంటే, పెద్ద నక్కలు అయితే వెంటనే గుర్తించవచ్చు,
వెంటనే వాటిని తోలటానికి వీలుంటుంది. పిల్లనక్కలు కనిపించవు, చెట్ల కింద దాక్కుని ఉంటాయి. అవి చేసే పని ఏమిటి? ఆ ద్రాక్ష తోట కొమ్మలని చిన్నగా నిదానంగా కొరికి వేస్తూ ఉంటాయి, కొరికి వేస్తూ ఉంటాయి. అంటే పంట అనేది ఆశించినంతగా లభించదు. దాని భావం ఏమిటంటే వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు, సంబంధాల్ని కొరికి వేసేటువంటి సైతాను సంతానం. నక్క పిల్లలంటే సైతాను సంతానం. సైతాను సంతానం వైవాహిక జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ కంటికి పెద్దగా కనిపించవు, అందుకే అవి పిల్లలు. పెద్ద సైతాను వస్తే వెంటనే గుర్తుపట్టవచ్చు. సైతాను పిల్లలు అనగా చిన్న చిన్న అనుమానాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న సమస్యలు. అవి కంటికి కనిపించే సమస్యలు కాదు, అలానే చిన్న చిన్న కలహాలతో ఆరంభమవుతాయి. అన్నీ ఏముందులే, చిన్న చిన్నవి చిన్న చిన్నవి, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. పిల్లనక్కలను కనుక పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా ఉంటే అవే కొరికి పారేస్తూ ఉంటాయి, సంబంధాలు కొరికి వేస్తూ ఉంటాయి. సంబంధాలు కొరికి వేసినప్పుడు ఆ జీవితంలో ఆనందం, శాంతి, సమాధానం అనేవి లోపిస్తాయి అన్నమాట. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ గుంటనక్క పిల్లలను పట్టుకొని బయటికి పారవేయుడని చెబుతున్నారు. పట్టుకోవాలి. మీ అనుమానాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పట్టుకొని అవతల పారైపోతే జీవితమే అనర్థమవుతూ ఉంటుంది, శాంతిని సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద పెద్ద సమస్యలు రావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇంకా అప్పుల బాధలు కావచ్చు, అపజయాలు కావచ్చు, ఎన్నో ఎన్నో అవి ఇంకా పెద్దవి. కనుక కుటుంబంలో శాంతి, ఆరంభంలో ఉద్యానవనం మాదిరి, ద్రాక్ష తోట మాదిరి వర్ధిల్లాలని ప్రభు చెబుతున్నారు. పరిష్కార మార్గాలు మన సమస్యలకు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కుటుంబాల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ, సంఘాల్లో కానీ, పరిష్కార మార్గాలు. మొదటిది, నీ సమస్య కంటే నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నీ ముందున్న సమస్య కంటే నీవు నమ్ముకున్న ప్రభు గొప్పవాడు. ఆ సత్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తరచుగా మర్చిపోతున్నాం, అందుకే సమస్యలో తలడిల్లిపోతున్నాం. ఉదాహరణగా ఇజ్రాయేలీ సైన్యం గొలియాతును చూసి తాము నమ్ముకున్న దేవుని మర్చిపోయారు. దుష్టంతా కూడా గొలియాతు పైనే ఉంచారు, వణిగిపోతున్నారు. దావీదు తను నమ్ముకున్న దేవునిపైన దృష్టి పెట్టాడు. దేవునిపైన దృష్టి పెట్టినప్పుడు తన ముందున్న సమస్య పెద్ద సమస్య అయినా కూడా స్వల్ప సమస్యగా కనిపించింది. అంతగా అందుకనే స్వల్ప రాయితోటే అతన్ని చంపగలిగాడు. ఇక రెండవ విషయం ప్రభు చెప్పేది ఏమిటంటే, యోయేలు గ్రంథంలో 2:25-26 రైతులకు చెబుతున్నారు, నీవు పోగొట్టుకున్నటువంటి పంటను నేను మరలా నీకు తిరిగి ఇత్తును, అంతకంటే ఎక్కువగా తిరిగి ఇత్తునని ప్రభు చెబుతున్నారు. అలానే జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకుంటాం, ఆ ప్రభుని నమ్ముకొని జీవించినట్లయితే పోగొట్టుకున్న దానికంటే 2 రెట్లు ఎక్కువగా మనకు లభిస్తుంది. ఐగుప్తులో యోసేపు జీవితం మనకు తెలియజేస్తుంది. అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు, అయితే చివరకు దేశ ప్రధానిగా రూపొందాడు. యోబు అంతా పోగొట్టుకున్నాడు, చివరకు
ప్రభు అతను రెండు రెట్లు అతనికి తిరిగి ప్రసాదించారు. అలానే నీలో మార్పు, నీలో మార్పు కొరకు ప్రభు కొన్ని వ్యాధులు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, అవి వచ్చినప్పటికి కూడా ప్రభువును కట్టుబడి జీవించినట్లయితే మరింత మెరుగ్గా మనం రూపొందగలం ప్రభు సహకారంతో. కనుక మన సమస్యల్ని, బాధల్ని ప్రభుపై మోపడం అలవరుచుకోవాలని పేతురు గారు మొదటి తాను రాసినటువంటి మొదటి లేఖలో పలు చోట్ల పలు విధాలా వివరిస్తున్నారు. కనుక సమస్యల్లోనే పరిష్కారం ఉంది, అపజయంలోనే విజయం ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ప్రభువే తన జీవితంలో చూపించారు. శిలువ మరణములోనే ఉత్థానం దాగి ఉంది, ఎక్కడో లేదు, అక్కడనే ఉంది. శిలువ మరణంలోనే ఉత్థానం దాగి ఉంది. దానివల్ల ప్రభు మనకు చెప్పేది ఏమిటంటే, నీ బాధల్లోనే పరిష్కారం ఉంది, సమస్యలోనే పరిష్కారం ఉంది, కనుక భయపడవలదు, నేను నీతో ఉన్నానని ప్రభు అభిమిచ్చారు. పవిత్రాత్మశక్తితో మనం ఈ సమస్యల్ని, బాధల్ని అధిగమించడానికి ప్రయత్నిద్దాం. ఈ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త తిరుసవసరముల కొరకు ప్రార్థించమని తండ్రి దేవుడు మనల్ని ఆహ్వానించున్నాడు. కనుక ఈ పవిత్ర బలిపూజ సన్నిధిలో మన అవసరములను తెలియపరచుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, జ్ఞానస్నానం పొందిన సమస్త కథోలిక క్రైస్తవ బిడ్డలందరినీ కూడా దీవించి, ఈరోజు మేము వాక్యములు విన్నటువంటి విధముగా మా మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను రూపుమాపి ఒకే తిరుసభగా ఐకమత్యముగా జీవించి ఇతరులకు మంచి సుమాత్రకునిచ్చేటటువంటి తిరుసభగా రూపుదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రియతమ గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాగణత వహించిన గాలిబాలి తండ్రి గారి పీఠాధిప 34వ వార్షికోత్సవాన్ని మేము ఈరోజు కొనియాడుతూ ఉండగా, గడిచినటువంటి ఈ 34 సంవత్సరాలలో పీఠాధిపతులుగా అనేక మందికి మీ యొక్క ప్రేమను అందించి సువార్తను బోధించి ఎన్నో సంఘాలు నిర్మించి ఉన్నారు కథోలిక తిరుసభలో. వాటన్నిటికీ మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ బిషప్ గారికి కావలసిన ఆయురారోగ్యములను ప్రసాదించి వారి యొక్క జీవితం ఇంకా అనేక మందికి వెలుగు చూపించేటటువంటి బాటగా తయారు చేయమని, వారి బంధుమిత్రులనందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లటం కోసం మీరు మాకిచ్చిన గొప్ప వరం దివ్యవాణి టీవీ ఛానల్. ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఆత్మలు తిరిగి కథోలిక క్రైస్తవ విశ్వాసమునకు మీ యొక్క ప్రేమను అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది నిర్వహించడానికి అనేక మంది దాతలు ఉదార స్వభావముతో వారి యొక్క కానుకలను ఇస్తూ ఉన్నారు. వారందరికీ కావలసిన ఆత్మీయ శారీరక అనుగ్రహములతో వారిని నింపమని, ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఈ దివ్యవాణి ఛానళ్లతో భాగస్వాములై ప్రపంచమంతటా ముఖ్యంగా తెలుగు ఇంట సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు మాకు శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు పూజ నర్పిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి తలంపులను నెరవేర్చి జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి వారిని, వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నటువంటి దంపతులను, అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ప్రార్థిస్తూ ఉన్న బిడ్డల యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోక మేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోక మేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా.
మెచ్చుకుందును. ఏమి బలిగా అర్పింతును మీరు నమే విధముగా తీర్చుకుందును. అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి సరస్వతి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. దయామయుడైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన అర్పణతో పాటు మా సమస్త జీవితముని కర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు వారాయి మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సరస్వతి గారు, నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడని కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ మోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుతూ అతడు తన అస్తమును చాచి శిలువపై స్థములను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించినట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రత కూటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధ పరిశా ప్రతిమాలుస్తున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరరక్తములగునుగాక. అది సిలువ శ్రమలకు తను తాను శిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చు ఇట్లను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలానే కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారములకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరణించు వరకు వేచియుందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుతున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలు వారు మగుమగము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాలపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తాన మగ్ధమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దీవి ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కని తెలుగు మరియు మాతతోను, పునీత రుజప్పు గారితోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మేము పరిశుద్ధము. క్రీస్తు ద్వారా క్రీస్తో క్రీస్తునందు సరస్వతి కలపితేని సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలో కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాకు కావలసిన మా అన్నము మాకు నీతి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, ఓ ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపులను విముక్తులను చేసి అన్ని కథల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించు చుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ఓ ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. రండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే
ఆహారము ప్రభు రుధిరమే మన పానం ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును మానవాళిని రక్షింప మన పాపము మోసారే శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును మది మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో మది మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గం పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తు ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తు పాడతని మహిమలో పరిపాలమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము. సహోదరి సహోదరులారా, ఈ దినం ఈ పూజా కార్యక్రమాన్ని మీరందరూ ఏర్పాటు చేసినందుకు వారు నిలంగని గారికి మీకు అందరికి కూడా నా ప్రత్యేక వందన తెలియజేస్తున్నాను. ఎంతో చక్కగా దీన్ని నిర్వహించారు. చాలా చాలా థ్యాంక్స్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రత్మాశ్రదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మా కోసం ప్రార్థించు మేరి మాత. అమ్మా అమ్మా మేరి మాత మా కోసం ప్రార్థించు మేరి మాత.